నరసివాడే ఏం సార్ ఏమ్మ కుక్క బిళ్ళ లాగా ఎప్పుడు కొన్ని 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 అరుస్తావే ఇది హాస్పిటల్ గ్రామ్ ఫోన్ రికార్డింగ్ కంపెనీ కాలేజీ కుర్రవాళ్ళు వింటే గోడకి డ్యూట్ పాడతారు సరే అంద మూడో నంబర్ గదిలో ఇంజక్షన్ ఇచ్చిందా ఇస్తాను ఎప్పుడు వాడు పొద్దునే చచ్చాడు నీవు పడిచుకో నీవు ఆ కంపౌండర్ గదిలో చేరతారు ఎప్పుడు ముద్దులే ముచ్చట్లే ఏమిటండి మేము ముద్దులు పెట్టుకున్నామా అమ్మమ్మ అంత గట్టి ముద్దు కాదులే ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో పెట్టుకుంటారే అంత మాదిరి కొంచెం మూతి పెట్టుకుంటారు సరే కంపౌండర్ ఎక్కడ ఆడవాళ్ళ వార్డు కెలాడు ఏమి వాళ్ళకి తల దూతాడా జడవేస్తాడు రాడి విడిసి వాడురాడి మగవాడును పోవు నర్స్ మనం సొంతముగా కనిపెట్టేమి ఒక మందు అది ఈ రోజు రోగులకు షాంపిల్గా వాడుతాము అన్ని మనుషులు పంపు అందరూ వచ్చిందా వచ్చారు సార్ ఏమండి ఇది మందు తీసుకుంటే ముసలివాడు కాలేజీ దగ్గర పూజలు కొడతారు పెళ్లి చేయమని కుక్క బట్టి ఏడిస్తారు ఒకటి ముసలివాడు ఇక్కడ రండి వచ్చిందా ఈ తీసుకుంటే నాకు కూడా ఇస్తారీ నర్స్ ఈయనక మన ఇంజక్షన్ ఒకటి గుచ్చుకో ఇస్తున్నా సార్ పడ్డాడు సార్ మందు ఇప్పుడే పని చేస్తాడు నర్స్ నువ్వు జాగ్రత్త లేచి నిన్ను పట్టుకుంటాడు కళ్ళు తేలేసాడు అమ్మా నువ్వు ఏమి ఇంజక్షన్ ఇస్తావు ఇదిగో ఆడాడా ఇది చెడిపోయిన పెన్సిల్ ఇంజక్షన్ అమ్మా రియాక్షన్ వచ్చింది అందుకో నీళ్ళందుకో కొట్టు మొకాన కొట్టానండి వాడు మకాన కాదమ్మా నా మొకాన కొట్టు గుండెదడా ఎవలివు ఇస్తునా ఏమండి నీకు ఇప్పుడు ఎత్తా ఉంటాడు కళ్ళు గిరగిదా తిరుగుతున్నాయండి నాకు అసలు కళ్ళే కనపడింది లేదు ఒక మనిషి నలుగురిలా కనపడుతున్నాడు నాకు ఎనిమిది మందిలా కనపడుతున్నారయ్యా పొద్దున్నీ ఏమి టిఫిణి చేస్తావు ఇవాళ ఏ ఏకాదశి నిండు ఉపవాసం పుణ్యం కోసమా ఒక్క డోసు ఎక్కువైతే మోక్షానికి పోయేవాడివి కాపీ తాగుతావా దోశ కూడా తింటా ఆసుపత్రి మొత్తం తిను నువ్వు బతుకు నర్సు తెప్పించు ఉన్నాయండి ఇస్తున్నా తిను మా బాబు తిను ఇప్పుడు ఎట్టా ఉంటాడే కొంచెం పర్వాలేదండి నర్స్ ఈసారి అసలు మన మందు తీసుకురా నీకు దండం పెడతా నాకొద్దు బాబు ఏ పెళ్లి అవుతుంది పెళ్లి ఒడ్డు పెట్ట తినచిపెట్టు అయ్యో మంచి అవకాశం పాడు చేసుకోవద్ద సరే తప్ప బయట కూడా మా పెద్ద ఇప్పిస్తా జనాలు ఇప్పుడు మీరందరూ చూశారు ఎవ్వరూ లేరు వీడు చస్తే సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని లేచిపోయారు కాదు ఈ సారి ఎవరికి మూడిందోనో అని భయం అంతా నీ పుణ్యం ఆ తర్వాత వస్తారే రోగులు అవతల రూములోకి లోకి పంపించి మనం వాళ్ళని ఆధారనే సాగనంపుతాము దండవండి ఆ దండం అబ్బా ఏమయ్య వాసన బ్యాడ్ స్మెల్ ఆమా నీ చేతులు ఏమయ్య బకెట్ ఒంటేలండి బకెట్ ఒంటేలా ఏమిది పరీక్షగా స్నానానికి కడుపు సగ చేసి మూడు రోజులైందయ్యా ఒంటేలు బిగ తీసి ఎప్పుడొస్తే అప్పుడు పట్టుకురమ్మన్నారు కదయ్యా మీరే ఒంటేలు మొత్తం నీ సొంతమా ఎవ నేను సందా అడిగావా లేదయ్యా మొత్తం ఏ నీ మనిషా ఏనిగాయ్యా పోయా బయట పారబోయ్యా సరేనండి చా 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 ఈ నర్సులు కాంపౌండర్లు ఎప్పుడు కూని రాగాలి పారబోసానయ్యా చిన్న సీశాక పట్టావా మీరు చెప్పలేదు ఇప్పుడు పట్టేయ ఇక మూడు రోజులకేనయ్యా వచ్చేది నీకు పుణ్యం ఉంటాడు ఒక బొట్టు పట్టేయ ఇక మాట్లాడకూడదు ఏమయ్యా లంచం ఇవ్వలేదని కాలువ కట్టేసిన ఇంజనీర్ లాగా మాట్లాడతావే సరే ఈ చీటీలో బిళ్ళలు కొనుక్ పొద్దునే ఇవి ఆరి ఇవి పది ఇవి పన్నెండు ఆగి ఇవి గుప్పెడు ఇవి చారిడు ఇవి దోశడు ఇంత మాదిరి గంటకి రెండు సార్లు వాడవలే గొంతు పట్టుకుంటే ఇదిగో ఈ గాజు గొట్టముతో మొత్తం నెట్టు అయ్యా ఆహారం ఇక కడుపులో కాళీ ఏది మందులే ఆహారం ఆ ఐదు వందలు అక్కడ పెట్టే తెచ్చుకున్న డబ్బు కాస్త అయిపోయింది పక్క వేస్తే డబ్బు పక్క తీస్తే డబ్బు ఇక్కడ ధర్మంగా చేస్తానంటే వచ్చానయ్యా బుద్ధి ఉన్నవాడెవడో ఆ మాట చెప్పాడు మీరు కమనగ బంధువుల ఊరకి ఎందుకు శాస్త్రామయ్యా పీజ్ అక్కడ పెట్టి పోయా ఇదిగో డబ్బు సంతోషం ఇక నీకు బెడ్ వద్దు దొడ్లోకి పోవు కష్టపడు ఒంటేలు సాధించు యో ఈసారి బిందితో వద్దు సీషాతో డాక్టర్ గారు దండం బాబు అమ్మా ఇంకా నీ చచ్చింది లేదా ఆ పిలుపు రాలా నీ తొందరపడమ్మా ఇల్లే అని నీకు వైద్యం చేస్తామే మనకొస్తుంది పిలుపు ఏం తినమంటావయ్యా నోరు సైసేడింది ఏమి తినకూడదు జావ తాగి జావ నే తాగలేను మరి నే తాగేదా చప్పగా ఉంటది ఒక్క పంచదార వేసుకుంటా సరే కొంచెం వేసుకో బార్లే వద్దు బియ్యంతో పెట్టుకుంటా పెట్టుకో పాలు పోసుకుంటా పోసుకో కొంచెం ద్రాక్ష కిస్మిస్ జీడిపప్పు పరమాణము చేయదమ్మా తీర్చుకోమ్మాయదమ్మా చివరి గన్నేరు పప్పు వేసుకో పోయింది 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 పోతుందయ్యా ఇట్నుంచే పోతుంది అయ్యో అది పామా ఇంటికి ఎదురే వద్దంటే ఊరుకోడు చూస్తే విడిచిపెట్ట బుద్ధి కాదు ఏమీ అసలు అది మిరపకాయ బజ్జీ తిని తిని తెచ్చుకున్నా కాంట మానుకోవయ్యా అదంటే ప్రాణం ఉడికిందాకా ఉండలేను తీసుకుంటా కాగిటి అక్కడే అయ్యా బుద్ధి వచ్చింది మంది అయ్యా దండం పెడతా ఉంటాడా వెరీ గుడ్ తిన్నా అరగదు నిండా సంతోషం ఈ జబ్బు మొదటిసారి వస్తాడా రెండోసారి వస్తాడా రెండోసారి మొదటిసారి వచ్చినప్పుడు నసరాపేటలో హోమియో డాక్టర్ నాగేశ్వరరావు గారని మహారాజ్ మందు ఇచ్చాడు తగ్గింది తగ్గిందా ఆ చీటి ఎక్కడయ్యా ఆ చీటీ లేకపోతే మీరు ఇవ్వకూడదా మందు నీకు ఇవ్వడానికి కాదయ్యా మనం వాడుకుంటానికి మనది అదే కేష్ నీకు పుణ్యం ఉంటాడు చెప్పయ్యా మందు పేరు చెప్పయ్యా తెలీదండి ఇది రొంబ డేంజర్ నీకు పేగుల్లో ఎముకలు ఇరుక్కున్నాయి దీనికి మందు లేదు ఆపరేషన్ చేయవలే ఐదు వేలు అక్కడ పెట్టు ఐదు వేలే నాకొద్దులే యో ఒక వెయ్యి తగ్గించుకోవయ్యా పొద్దునే పోతున్నా లేవయ్యా రెండు వేలు తగ్గించుకోవయ్యా పొద్దు లేవయ్యా యో పొద్దునే వచ్చిన కేసు జారిపోయిందే తేలస్తా అందరి సంగతి తేలస్తా కక్కుడు అంటది కడుపులో పండుది ఏ వెళ్ళంటది మగాంగే నాకు తెలియకుండా ఎట్ట వచ్చిందే డాక్టర్కి చూపించాలంటది ఎంతసేపు చూపించేది పనే నాకు ఇంటికి రావాలా లేదా తేలాలా ఎవరు ఎవరు ఇక్కడ మగ డాక్టర్ అప్పుడు నాను మగదాన్ని కాదా మీరేనా ఏది నా భార్య ఎవరయ్యా మీ ఆవిడే అనసూయ అనసూయ ఎర్రగా అందంగా ఉంటది వాళ్ళు మగుడు పెళ్ళం సినిమాకి వెళ్ళారు ఎవడవాడు నీ పెళ్ళ వాడి మగిడి ఆమె ఎప్పుడు వచ్చినా ఆయనతోనే వస్తుంది వాడు ఎవడో కొంప కొంపడే మాట్లాడి ఆమె ఈ సెంచరీ పచ్చివడేత కాదండే నా పెళ్ళం సత్యమా యో నువ్వు ఇండియాలో ఉంటావు అండమాన్ నుంచి వస్తావయ్యా మూడు సంవత్సరాల నుండి ఆమె ఆయనతో వస్తుందే నువ్వు ఏమి చేస్తావయ్యా టౌన్ నుంచి టెరీ కాటిన షర్టు ఒక మిఠాయి పట్ల తెచ్చి చేతికిస్తే ఏ ఇచ్చాడని ఎప్పుడైనా అడిగావయ్యా కమ్మగా ఉంటుందని తింటావే పక్కలోంచి ఎప్పుడు లేచిపోయిందో తెలియదు నీ పెళ్ళాము వాడికే ఉడిసే వాడు ఎర్రగా పుట్టిగా ఉంటాడా లేదు నల్లగా పడవగా ఉంటాడు అమ్మో వాడు పడవడు ఓ ఇది సెకండ్ కేసా మన ఆసుపత్రి మగడు పడవు ఆమెకి ఇంకొక టూ టౌన్ ఉందేమో చూసుకో అనసూయ పేరు సెండోళము చేస్తారు గారా ఏంటి ఆసుపత్రికి వచ్చారు ఆ నాకు ఒంట్లో బాగా లేదులే ఆనందం ఆనందమా ఇప్పుడు ఏ శుభకారం జరిగింది ఇట్లాంటి విషయాలు ఇంటే నాకు భలే ఆనందం అట్టాగా వచ్చా మా అమ్మాయి నొప్పులు పడుతోంది ఆపరేషన్ చేయాలన్నారు ఆనందం చేపించు బల మీద పోతాయి ప్రాణం ఏంటో నీ మాటలు నిజమే మొన్న ఒక అమ్మాయి ఇట్టాకి కనలేకపోతే ఇద్దరు కుర్ర డాక్టర్లు ఆపరేషన్ మొదలు పెట్టారు మధ్యలో ఇద్దరికి అనుమానం వచ్చింది విజయశాంతి అందంగా ఉంటుందా శ్రీదేవి అందంగా ఉంటుందని ఇద్దరు చదువుకున్న వాళ్ళు విషయం గొప్పది తేల కలబడ్డారు చివరికి ఆ అమ్మాయి బల మీదే తేల్చుకొని పోయింది ఏంటో నువ్వు చెప్పేది ఇక్కడ ఆచారం అయ్యే ఆసుపత్రిలో రొట్టెలు నర్సులు తింటారు పుట్టిన పిల్లలు కుక్కలు తింటాయి ఉండిపోయా మొందరూ అన్నది కోటి తరలే పూల ఏరులేక్కడే అన్నది నరసమ్మ గారు ఆ కాంతి కేసులో వాళ్ళు ఇచ్చిన డబ్బులు మొత్తం మీరే తీసుకున్నారేంటి కష్టపడ్డామా తీసుకున్నాను ఏందమ్మా కష్టం రోగుల నోళ్లు కొట్టడమేగా నువ్వు తక్కువ సబ్బును తువాళ్ళు దాచుకోవటంలా రైట్ నర్సుకి ఆయకి ప్రారంభమైంది రామాంజన యుద్ధం ఎవరు గెలుతారా చూడాలా ఆపరేషన్ సామాన్లు అమ్ముకోవడం కాదు కాదు పెనాయిలు డబ్బాలు డబ్బాలు చార వేసుకోవటం నువ్వు రక్తం సీసా సీసాలు అమ్ముకోలే అది వరుస నువ్వు విడిచిపెట్టబాక పిల్లల్ని మార్చిన సంగతి అడుగు అవును నువ్వు పక్కలో పిల్లల్ని మార్చలా నువ్వు చచ్చిన వాడిని పడుకోబెట్టి బతుకున్న వాడిని అమ్ముకోలా ముక్తాయింపు బలే ఉంది ఆయా రోజు గోడుకొస్తాడు నరసమ్మ దగ్గరికి ఆయన సంగతి మర్చిపోయామే మీకెందుకు మా సంగతులు అసలు మీరు మీద ఉండదేంటి అక్కడ బెడ్ ఏముందమ్మా అన్ని నలు నరవాసం తగిలితే చాలు కొత్తగా కోర్టుకి వాడు గుమత్తాలు పట్టుకున్నట్టే మీరు గదిలోనే ఉండాలి అది గది పొట్టిపోయి కదమ్మా గాలి కొడితే ఫ్యాను తెల్లారితే లైటు రాత్రి పదింటికి ఒక ఆయనకి అంచెలంచెలుగా ప్రారంభం వద్దు దగ్గు దగ్గులు అని ఎత్తుకుంటాడు పద్యం వద్దంటే ఊరుకోడు అది రాగమైంది తెలియదు ప్యానం పోయింది తెలియదు రండి రక్తం తీసుకోవాలి మొన్ననే పే బాగా పట్టుకున్నారు ఇక నెత్తిరేది ఈటానికి అదంతా నాకు తెలియదు త్వరగా రండి డాక్టర్ గారు లోపు నువ్వు అటు కాంపౌండర్ ఒక్క రౌండ్ పాపం ఒక్కడే ఉన్నాడు చూడండి డాక్టర్ గారు కాలికి దెబ్బ తగిలితే మీ నర్సు చేతి కట్టిందండి అది ఏమి ఎదురు మేడ మీద కుర్రాన్ని చూస్తూ కట్టింది అప్పుడే మరి ఏడు గజాల గుడ్డ కట్టు కట్టుకట్టిందాక నీవేమి చేసేవయ్యా పక్క బిడ్డ మీద అమ్మాయిని చూస్తూ కట్టించుకున్నావా పోయ్యా కాంపౌండర్ మనం బయటికి వెళ్ళి వస్తాము రౌండ్స్ రెడీగా ఉండండి ఎవరు గేట్ మామూలుకుండా లోపలి పోతున్నా అరా ఎవరని నా డాక్టర్ చిదంబరం వాళ్ళ అయ్యైనా సరే ఇయ్యాల్సిందే నిన్ను డిస్మిస్ చేయిస్తామే నీ బాబు రావాలరా నేను మంత్రి గారి మెడిసిని సార్ సార్ వాడు తాగుబోతు తలబడతాడు ఇచ్చి లోపలికి రండి అడా ఏమి కర్మరా సరే నర్స్ వీడికి నిషా తగ్గుతాడే అప్పుడు మన దగ్గర పంపించు ఉద్యోగంలో చేరినప్పుడు ఎక్కింది నిషా ఇక ఉద్యోగం ఉడితేనే తగ్గేది సారీ రమణిష్ గారండి డాక్టర్ గారు మీ నర్సు నా మంచం కొట్టిందండి అసలే ఆపరేషన్ పేషెంట్ని యో మీరిద్దరు ఒక్కసారే ఒక మంచం కూడా ఎందుకు పడుకుంటారయ్యా నేను బాత్రూమ్ కు వెళ్ళొచ్చేలాగా కొట్టింది నర్సులు ఇది ఏమి బుద్ధి అమ్మా ఎవడు మంచమైనా సరే ఖాళీగా ఉంటే పడుకుంటావు అసలే మంచాలు తక్కువ సరే ఒక పని చేయవయ్యా ఈ రాత్రికి నర్సు మంచం మీద పడికా మరి నాకెలాగండి నీవు వాడి పక్కలో పడికా అదేంటండి ఒక్క రాత్రి సర్దుకోండి అడ్జస్ట్మెంట్ నర్స్ యామి వీడు మూతి మీద ఒకటే మేసిమి ఉంటాడు వీడికి సెలైన్ పెట్టింది లేదా పెట్టాను సూది పీకేశాడు ఎందుకు సెలైన్ సీసా అమ్ముకొని సారాయి తాగాడు పట్టుకొని మిసం కొరిగించారు అయ్యో పోరా నీ ముఖం చూడలేము మొత్తం మొత్తము గురిగించుకోరా వీడికి గా రెండో పెట్టు ఎందుకండి ఇది అమ్ముకుంటాడు తాగుతాడు అప్పుడు వాడు రెండో మీషము గురిగిస్తారు సార్ ఈ కుర్రవాడికి ఏం జబ్బు వాడు ఒక ప్రేమ పిచ్చివాడు ఇక్కడికి వచ్చాడు వీడిది మామూలు పిచ్చి కాదు ఒక రోజున ఒక అమ్మాయి వెంటబడ్డాడు ఇంటికి పిలిచి కాపీ ఇచ్చింది కప్పు నోటి దగ్గరికి పోయింది ఒక్కటే లాఠీ దెబ్బ మెడ మీద పడింది ముందుకు పడ్డాడు చూపు మారింది అప్పుడు తెలిసింది ఆ అమ్మాయి నాన్న పోలీసు ఇన్స్పెక్టర్ అని అంకుల్ నా సూపు ఎప్పుడు మారుతుంది పోలీసు వాళ్ళ దెబ్బలకు డాక్టర్ల దగ్గర మందు దొరికిందే లేదయా నీ సూపు మారాలంటే ఒక పని చేయి ఇక నీకు ఎస్ఐ గారు అమ్మాయి వద్దు క్రాసు పెంచు ఎస్పీ గారు అమ్మాయిని లవ్ చెయ్యి ఉద్యోగం పెద్దది లాఠీ పెద్దది కొట్టే వాటము తెలుసు ఒక పీకు పీకుతాడు కళ్ళు కళ్లు పాట పడితే పోయే

ఆఖరిసారి కంటితో చూసుకునేయండి అయ్యా సచిందానంద నువ్వు చూసుకునేదే బాబు 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 ఏమైందిరా చూడండి అయ్యా మారుది చచ్చిపోయి శవాన్ని ఏమంటే వంద రూపాయలు అడుగుతున్నారు విచ్చా తొక్కేటోడి ఎవరి తెచ్చేది ఇది ఆసుపత్రి మీ ఆవిడ తప్పు డబ్బు లేనప్పుడు ఎందుకు తావాలా ఇదా అండి మీరు చెప్పే న్యాయం న్యాయం ఎక్కడుందిరా నిజం చెప్పినోని కోర్టులో పొడుస్తున్నారు ఎవరిని అడుగుతాం చిన్నోడిని అడిగితే నా పై తినటం లేదా అంటాడు ఆయన అడిగితే నా బంగారు పాడితో సంతకం పెడితే నేను ఊరుకుంటాననే తీసుకోనా అంటాడు యాక్టరే గొంతు ఎట్ట ఉంటాడే హిచట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు కదా యో గొంతు ఎట్టా ఉంటాడంటే కాడు షీని పిడకలు షీణి చేస్తావే ఇది క్రిందిస్తాయి ఇక ఈ ఏనా పైన పలకటంలా అబ్బా కష్టపడుతున్నావే నర్సు కొత్తగా వచ్చిన ఇంజెక్షన్ ఒకటి ఇవ్వు స్టాక్ లేదండి ఒక్కటి యూను లేదా లేదు ఏ ఒక్కటి యూను లేదా నీవు బహు తెగువ దారిలాగున్నావే బాల కలితం ఇక్కడ మా నర్సువాడు కూడా చెడిపోతాడే ఐదు వందలు ఎక్కడ పెట్టి బయటికి నడు మాకు అన్ సీజన్ వర్షాలు దోమలు డాక్టర్ల సీజను ఎండలు తిరునాళ్ళు యాక్టర్ల సీజన్ డబ్బు కట్టవు నువ్వు బయటికి లేదు మీ దయ సీజన్ వచ్చిన దాకా ఇక్కడే ఉంటా అయ్యో ఎంత బుద్ధి తక్కువ పని రా అంత తీరని పనులా కంపౌండర్ గారికి నిన్న రాలేదేమా ఆదివారం కదా ఉండవేమో ఇదిగో ఇదిగో శోభనమో ఇటరా లుంగి ఊడిపోతుంది కొంచెం పైకి దూపం పుణ్యం ఉంటది అరే అట్టా సోతావేందమ్మా పెద్ద భారీగొడ్డలాగా అరే తు లుంగి మొత్తం ఊడిపోతుందండి నెత్తిన రొట్టెల గంప ఉంది నీ సొమ్మేం పోతుందమ్మా కొంచెం లుంగి పైకి దూపం అంటే తిప్పకుంటా పోతా రేపు నీకు ఏదైనా ఊడిపోతే మేము చూస్తా ఊరుకుంటాం మరిచికి మర్చికి సాయం అన్నారు సరి ఈ నర్సులు వన్ భోజనానికి పోతారు ఇదిగో ఎక్కడ సత్యారామా మొత్తం ఏంటి తిడతా ఇక్కడికి నీ సిల్కా భోగతం చూడటానికి రాలేదులే రొట్టెలు తెచ్చాం నైట్ డ్యూటీ నర్స్ ఎక్కడ మేము ఎక్కడ దేవుడుతాం ఇప్పుడు టైం ఎంత పది గంటలు మీ లవ్ లౌస్కి చాలా పొద్దుందిలే తీసుకో మరి గుడ్లు ఎక్కడ పెట్టావు అరే తు ఎక్కడైనా మగోడు గుడ్లు పెట్టాడు మేము కోడిపుంది అనుకున్నావు గుడ్లు లేకపోతే ఎందుకు రోజులకు ఎప్పుడైనా ఇచ్చావు ఆమ్లెట్ అయితే కంపౌండర్ కని తీసుకోవడం మాకు ఎందుకోలే మా పుస్తకంలో సంతకం పెట్టిపోతాం పెట్టను నీ మీద రిపోర్ట్ పెడతాను రిపోర్ట్ పెడతా ఆహా బయలుదేరిందా మా పెద్ద దమయంతి పెట్టుకో ఇక్కడ అందరూ మా చేతి గడ్డి తినే రకమే ఇచ్చేది గుడ్లే వాళ్ళకి ఇచ్చేది కోడి పెట్టారు ఇక్కడ సత్యవంతుడు ఏషం వేసుకుని కూకున్న ఎవడో ఒక్కడిని మాకి చూపిస్తే యారు మీ మొత్తం మా లుంగి కింద దూరీ పోవాల ఆ బాధిందుకు పెడతావురా ఉతికే అన్నాడయిందో ఇదిగో చిదంబరం పని యారే అడా రావా కుష్ కాపి తాగుతావా ఏమయ్యా మా వాడికి కడుపులో నీపి అయితే కాలు తీస్తావా వాడు మనవాడ అయితే మన ఇష్టము కాళ్ళు తీసుకుంటాము కన్ను తీసుకుంటాము అన్యాయంగా కాలు తీసి వాడిని దానికి దానికేమి ప్లాస్టిక్ కాలు వేద్దాము ఇక వాడిది కుంటి తీస్తాను చక్రాల బండి కొను నడిచే పని ఉండదు అంత సులభంగా మాట్లాడతామేమయ్యా అది కాలయ్యా కాలు మా నర్సు వాడికి పాటలు పిచ్చి సినిమాకి వెళ్లే సంతోషంలో కడుపు మీద పెట్టాల్సిన మార్క్ కాలు మీద పెట్టింది మనం తీసాము అలాగా ఆ మాట కాసీవు ఏమయ్యా సినిమా హీరో డైలాగులు చెబుతావే మేము పొరపాటున కార్డు తీశాము మీరు తన్ని ప్రాణాలు తీస్తారే చేసిన వాడిని తంతాం చస్తాడు కావాలని చంపుతామా కరెక్ట్ కార్డు తీయాలని తీస్తామా మీరు కొట్టి చంపిన కేసుల్లో కడుపు సర్టిఫికెట్ ఇచ్చింది లేదా పరీక్ష చేస్తానని గదిలోకి పిలిచి రేపు చేసిన కేసులు మేము తప్పించలా అది కూడా మనం మనం ఆవేశపడక నీకు షుగర్ మనకు షుగర్ నీకు బీపీ మనకు బీపీ అయితే ఇద్దరం చచ్చి పూడిస్తాము కొత్త ఇంజక్షన్లు వచ్చే గుచ్చుకుందామా లేదా నువ్వే గుచ్చుకో నీ అంత చూస్తాను నీవేమి చేస్తావా ఇద్దరము తోడు దొంగలము సార్ సార్ నిన్న ఆపరేషన్ చేశామే ఆ పేషెంట్ కడుపు బరువెక్కిందని ఏడుస్తున్నాడు బరువెక్కిందని ఏడుస్తున్నాడా నర్సులు కత్తెర్లు కత్తులు పెడతామే బాక్స్ అది కనపడింది లేదే పెద్ద ఆపరేషన్ కదండి కత్తులు అందుబాటులో ఉండాలని పెట్టే మొత్తం వాడి కడుపులో పెట్టాను పెట్టావా మనం కుట్టేశాము అడడా గవర్నమెంట్ కి ఎంత లాస్ అర్జెంట్ గా వాడికి ఆపరేషన్ చేయవాలి మళ్ళీ చేస్తే బ్రతకడన్నారు కదండి వాడు చేస్తే మనకేమి మనషము వాడి కడుపులే ఉంది సార్ రాత్రి మీ అబ్బాయిని సేవల బండ్లో వేసుకెళ్లారట అయ్యో అయ్యో రామచంద్ర షన్ను నువ్వు అక్కడెందుకుంటావురా మీ అబ్బాయికి అలవాటేగా తాగి ఎవరో అమ్మాయి కోసం వచ్చి అక్కడ పడిపోయాడు వాళ్ళు బండ్లో వేసుకెళ్లారు

కడవడే నా కడుపులు ఏమో కవల పిల్లలు తిరుగుతారు జీలా అయ్యో అయ్యో ఏ శంకరయ్య డాక్టర్ గారు అది కలకళ్ళ నాకు తెలియదంటే అదో నర్సు మిట్ట వస్తుందిగా పడిగెత్తే బాగమ్మ గౌన్ తట్టుకుని పడతావు ఏంది అడావుడి పాపం డాక్టర్ గారు అబ్బాయిని శవాల బేసుకెళ్లారు ఎంత కమ్ముకున్నాడు తాగి పడి ఉంటే కొసల కింద వేసుకెళ్లారా కదా ఇప్పుడు బాగా రెక్తికి వచ్చింది ఈయన చేతి మీదగా సావాల్సిన చాలా మంది ఉన్నారే అదేంటోనండి చుట్టూ చేరిన వాళ్ళ జేబులు వైపే చూస్తున్నాడు చూస్తున్నాడా అయితే బతుకుతాడు లోకుల సొమ్ము తిన్నోడి పేణం ఎప్పుడు ఎదుటోడి జేబు మీదనే ఉంటది కొత్త నోట్లు చూపించండి లేచి కూర్చుంటాడు ఇట్టోళ్ళు పేణాలు ఏదే చోటు దాచి పెట్టుకుంటారు యమధర్మరాజు కూడా దొరకవు అదేంటండి పీనాసోడి పేణం ఎన్నపెట్లో పెద్దోడి పేణం శిశు బ్యాంకు లో ఉంటది ఏం శంకరయ్య మామూలు ఇవ్వకుండానే పోతున్నావు తెచ్చినంత మీకే పెట్టా కదయ్యా ఆసుపత్రిని తాతకాలిని అనుకుంటున్నావా అవును శంకరయ్య ఆసుపత్రి ఈయన బాబాయ్ కట్టించాడు మందులు వీళ్ళు అయ్యి పంపిస్తున్నాడు నువ్వు డబ్బులు ఎట్టా పోలీసులు కూడా మీ దెబ్బకి రద్దలే వాళ్ళ కొన్ని ముందు కేసులు మీరు తీసుకోకూడదు వాళ్ళు మరీ బాధపడుతున్నారు తన్నకపోతే దొంగ నిజం చెప్పడు తన్నామంటే ఈయన ఎవరితో తాలూకో తెలియదు ఇక్కడైతే మీకు అలవాటిగా మత్తి ఆపరేషన్ చేయటం పడుకోబెట్టి కత్తి తీసుకుంటే సరి వాడే చెబుతాడు నిజం ఒకవేళ చచ్చాడనుకో అక్కడైతే లాకపడి ఎత్త జనం ఎగబడతారు ఇక్కడేముంది కాశీలో కన్ను మూసినట్టు అక్కడ గంగా నది ఇక్కడ సేవాల గది వైద్యులంటే అంత తేలిగ్గా మాట్లాడతాం ఏంటి అమ్మమ్మ అందర్నీ అనవు మా అమ్మమ్మ చెప్పేది వైద్యుడంటే నారాయణమూర్తి రాని నిజమే అటు చూడు ఆ పోటు మదర్ తెరిస్ ఆమె చూస్తే మాకు దేవతలాగా కనపడుతుంది దండం పెడతాం నీలాంటి వాళ్ళు మాకు పొడవబోయే దున్నపోతులాగా కనపడతారు ఈ గడపెక్కితే ట్రంక్ రోడ్డు మీద లారీ కడ్డం పోయినట్టే మీరు గొంతులో మందు పోస్తే అయ్యే తులసి నీళ్ళు అనుకుని నారాయణ నారాయణ అని మేము కళ్ళు మూసుకుంటాం ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం మీరు చేసే అన్యాయాలు ఓరకబావు కడుమండిన రోగులు మీలాంటి వాళ్ళని కట్టేసి ఆపరేషన్ చేస్తారు కుట్లేకుండా ఊరి మీదకి వదులుతారు గుర్తు పెట్టుకోండి ఇస్తారు గుర్తు పెట్టుకోండి ఇస్తారు గుర్తు పెట్టుకోండి